న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవా మెడకు చుట్టుకున్నాయి. ఎంజాయ్ కోసం వచ్చిన జనం కరోనాను కూడా వెంటబెట్టుకొచ్చారు. దీంతో పాజిటివిటీ రేటు అమాంతం పెరిగిపోయింది. ముంబై నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్ నౌకలో కరోనా కలకలం రేపింది. ఈ నౌకలోని సిబ్బంది ఒకరికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో దాదాపు 2000 మందికి పైగా ప్రయాణికులు గోవా తీరంలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ముంబై పోర్టు నుంచి 2016 మంది ప్రయాణికులు సిబ్బందితో గోవా బయలుదేరిన కార్డేలియా క్రూజ్ నౌకలో సిబ్బంది ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నౌకలో వైద్యులు ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆంటీజెన్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినట్లు తేలగానే నౌకను గోవా తీరంలో నిలిపేందుకు అంగీకరించలేదు అధికారులు. దీంతో మోర్ముగావ్ తీరంలో నిలిపారు. ఈ ఇష్యూపై అప్రమత్తమైన అధికారులు నౌకలోని వారందరికీ పరీక్షలు ప్రారంభించారు. వాటి ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులెవరూ నౌక నుంచి దిగేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు ఆఫీసర్లు. దీంతో వారంతా షిప్లోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉంటే నౌకలో ఎక్కిన వారంతా 2 డోసుల టీకా తీసుకున్న వారే అని చెప్పారు కార్డేలియా క్రూజ్ ప్రతినిధులు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని ప్రస్తుతం నౌకలోనే ఐసోలేషన్ లో ఉంచినట్టు వెల్లడించారు. మరోవైపు గోవాలో మాత్రం కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల కోసం అనేక రాష్ట్రాల నుంచి తరలివచ్చారు పర్యాటకులు. ఒక్క ఆదివారమే 3604 మందికి పరీక్షలు నిర్వహించగా 388 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.